తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఏమల్లవరం గ్రామం. రౌతులపూడి మండలం మల్లవరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలనుసారం కోట నందూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏ మల్లవరంలో ఏర్పాటు చేసిన జగనన్న ప్రవేశపెట్టిన దిశా యాప్పై మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఐఎం అశోక్ మాట్లాడుతూ, ఆడపడుచులకు అండగా ఇది ఎంతో ఉపయోగపడుతుందని, మీకు రక్షణగా మేము ఉంటామని భరోసా కల్పిస్తూ ప్రతి ఒక్కరూ దిశా యాప్ తమ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐఎం అశోక్, ఏ మల్లవరం సర్పంచ్ చిందాడ పెదరాజు, బీబీపట్నం సర్పంచ్ వాడల సత్యనారాయణ, సెక్రటరీ మూర్తి, మహిళా పోలీసులు కాకి సునీత, వైఎస్ఆర్సీపీ నాయకులు కాకి నాని, నాకిరెడ్డి అప్పలనాయుడు, కాకి రాజా, రొంగల ముంగినాయుడు, సూర్ల తాతీలు, అంగన్వాడీ టీచర్స్, వాలంటీర్స్, యువతలు, మహిళలు, నాయకులు పాల్గొన్నారు. మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి దిశ యాప్ ఎందుకు తయారు చేశారు? ఫోన్ 100 అయితే ఫోన్ చేసి మా ప్రాబ్లం చెప్పుకుంటేనే కానీ వస్తారండి. అదే యాప్ అనుకో, ఒక 5 times ఇలాగా ఓన్లీ సెర్చ్ చేసినా వచ్చేస్తారు పోలీసులు. నెక్స్ట్ ట్రాక్ మై ట్రావెల్. ట్రాక్ మై ట్రావెల్ అంటే మనం ఎక్కడి నుంచి బయలుదేరుతున్నామో, అంటే ట్రాక్ మై ట్రావెల్ అంటే మన ట్రావెల్ ని ట్రాక్ చేయడం, మనం ఎక్కడున్నామో తెలుసు, అవతల తెలుస్తుంది అనమాట. ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ నొక్కగానే మనం ఏ మలవరం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ తూనే వెళ్దాం అనుకున్నాం అనుకున్న ఆప్షన్ వస్తే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అడుగుతుంది. అడిగితే మనం ఏ మల్లవరం నుంచి తునని చెప్పి పెడతాం. ఓకే, ఈ మధ్యకాలంలో మనకి ఆటో కూడా కానీ లేదన్నా ఎవరైనా ఆకతాయిలు కానీ మనల్ని ఇబ్బంది పెడుతుంటే ఈ ట్రాక్ మై ట్రావెల్ ఉంటుంది కదా, తద్వారా మనం 100 ఆ కాల్కి చేసిన వెంటనే మనం ఎక్కడ ఉన్నామో క్లియర్ గా తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఎక్కడికన్నా వెళ్ళేసరికి మనకి ఏదైనా ఆటో డ్రైవర్ కానీ లేకపోతే ఎవరన్నా కానీ ఇబ్బంది పెడతారని చెప్పి మనం కాల్ చేస్తే ఇమీడియట్ గా మన లొకేషన్ తో పాటు మనం ఎక్కడ ఉన్నామో కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి రిపోర్ట్ వెళ్ళిపోతుంది. ఎలా? మనం కాల్ చేసిన వెంటనే మా కమాండ్ కంట్రోల్ కి, అంటే మా కాకినాడలో ఉన్న కమాండ్ కంట్రోల్ కి, అక్కడ నుంచి మీరు ఎక్కడ ఉన్నారో లొకేషన్ తెలుస్తుంది కాబట్టి ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి. ఫర్ ఎగ్జాంపుల్ మా పోలీస్ స్టేషన్ అవసరం లేదు, మీకు దగ్గరలో అనవరం పోలీస్ స్టేషన్ ఉందనుకో, మీరు ఎల్లిదారులో అనవరం పోలీస్ స్టేషన్ కన్నా సరే వెంటనే సమాచారం ఇస్తారు, అక్కడ నుంచి పోలీసులు వస్తారు, పోలీసులు వచ్చి మిమ్మల్ని రక్షిస్తారు. ఓకేనా? ఈ దిశ యాప్ కి 100 కాల్ కి తేడా అదే. 100 కాల్ కు మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ తుని వెళ్తారు, మీకు తుని కాబట్టి మీరు తునని ఈజీగా తెలుతుంది. అదే వైజాగ్ వెళ్తున్నారు, వైజాగ్ లో మీరు ఎక్కడ ఉన్నారని చెప్తారు 100 కాల్ కి. ఒక అబ్బాయి ఎవరో ఏడిపిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తుంటే, మీరు 100 కాల్ ఫోన్ చేస్తుంటే మీరు ఎక్కడ ఉన్నారమ్మా అని అడుగుతారు. మళ్ళీ చాలా భద్రత కలుగుతుంది. నెక్స్ట్ ఏమో, ఇప్పుడు స్కూల్ కి వెళ్ళేటప్పుడు కాలేజ్, ఇప్పుడు బాయ్స్ ఏంటంటే బాయ్స్ ని విమర్శించడం కాదు, అందులో కొంతమంది మాత్రమే చిన్నపిల్లలను చూడట్లేదు, ముసలి వాళ్ళని చూడట్లేదు, మన ఏజ్ అమ్మాయిలను కూడా చూడట్లేదు. మనం ఎక్కడ అంకినా వాళ్ళని దుర్మార్గంగా మనల్ని నాశనం చేస్తున్నారు కాబట్టి మనం మన గురించి, మన భద్రత గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క యాప్ ని మన గురించి పెట్టారు కాబట్టి మనం అందరం ఇన్స్టాల్ చేసుకుని మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు దాంట్లో ట్రావెలింగ్ అని ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకుని దాని ద్వారా మనం భద్రతగా ఉండండి. దిశ యాప్ చాలా ఉపయోగకరమైందని చెప్పారు. ప్రతి మహిళ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని మేము ప్రతిరోజు కూడా 10 members ప్రతి ఇంటింటికి వెళ్ళి కూడా అందరు స్త్రీలకి కూడా డౌన్లోడ్ చేస్తున్నాం, అలాగే మెన్స్కి కూడా మేము డౌన్లోడ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా. మనకేం జరుగుతుంది, మనకేం కాదులే, దీనివల్ల ఉపయోగం ఏంటిలే అనుకుంటున్నారు చాలా మంది. కానీ ఏది చెప్పి చెప్పి రాదు. ఎప్పుడైనా మనకు ఏ ప్రమాదం జరిగేటప్పుడు కూడా వెంటనే దిశ యాప్ గుర్తొచ్చి SOS బటన్ నొక్కితే వెంటనే మనం ఏ లొకేషన్ లో ఉన్నాము అనేసి. దాన్ని యాప్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేస్తే మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ అడిగాక మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది అనమాట. మనకు 6 నెంబర్లు ఉన్న ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేశాక తర్వాత పేరు, మీ పేరు, వయసు, ఆల్టర్నేషన్ ఫోన్ నెంబర్ ఉంటే ఆల్టర్నేషన్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఉంటే ఈమెయిల్, అన్ని అడుగుతారు. ఏజ్ ఒకటి అడుగుతారు, తర్వాత ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ ఒకటి అడుగుతారు. అక్కడ అయిపోయాక సబ్మిట్ బటన్ నొక్కితే మనకి యాడ్ అనదర్ కాంటాక్ట్ నెంబర్ అని ఇంకోటి వస్తుంది. అక్కడ కాంటాక్ట్ రెండు మనకి ఇన్ కేస్ మనం ఎమర్జెన్సీ టైంలో స్పందించాలంటే బాగా దగ్గర వాళ్ళ నెంబర్స్ ఇచ్చుకుని 2 నెంబర్స్ ఇచ్చి సబ్మిట్ చేస్తే దిస్ ఇస్ ఆఫ్ అని ఇలా వస్తుందండి.
ఇలా వస్తుంది. ఇందులో 100 112 కాల్స్ ఉంటాయండి, ఎమర్జెన్సీ కాల్స్ ఉంటాయి. తర్వాత ట్రాక్ మై ట్రావెల్ అనే ఒకటి ఉంటుంది. ఇది ఒక పిల్ల వేరే ఊరికి వెళ్తున్నప్పుడు ఇక్కడ లొకేషన్ ఆన్ చేసుకుని, తర్వాత వేరే ఏ ఊరు వెళ్తుందో అక్కడ లొకేషన్ ఆన్ చేసుకుని పెట్టుకుంటే దారిలో ఏదైనా రూట్ మారితే కనుక ఈ మనం ఏదైతే ఈ 3 నెంబర్స్ ఇచ్చామో ఆ 3 నెంబర్స్ పంపించడం జరుగుతుందండి. మనం ఇలా జరిపితే తర్వాత ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ నొక్కితే కనుక పోలీస్ నెంబర్ 100 కానీ, చైల్డ్ హెల్ప్ లైన్ అని, ఉమెన్ హెల్ప్ లైన్ అని ఇలా అన్ని వస్తాయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి రోడ్ సేఫ్టీ అండి.